Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మళ్ళీ ప్రపంచ బ్యాంకు జపం. ఈసారి కమ్యూనిస్టులు కూడా కామ్. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే ఎంత డేంజరో ఆర్థిక నిపుణులను ఎవరిని అడిగినా చెబుతారు. తాము ఇచ్చిన నిధులకు లెక్క పత్రాలతో చెప్పడమే కాకుండా సంక్షేమ పథకాలకు కూడా కోత పెడుతుంది. ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తీసుకుంటే ఒక రకంగా మన పిలక వారి చేతుల్లో ఉన్నట్లేనని వేరే చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచ బ్యాంకు విష కౌగిల్లోకి చేరేందుకు సిద్ధమవుతున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో చర్చించారు. అంటే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులిస్తే ఇక వారి పెత్తనమే కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొద్ది రోజుల క్రితం ఆయన జరిపిన అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో చర్చలు జరిపారు. వివిధ ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి నిధుల కోసం చర్చలు జరిపారు. ప్రజా ఆరోగ్య రంగానికి హైదరాబాద్ 4.0, మూసీ ప్రక్షాళన, స్కిల్ యూనివర్సిటీ వంటి వాటికి నిధులు ఇవ్వాలని కోరారు. నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. వడ్డీతో సహా నిధులను ముక్కుపిండి వసూలు చేస్తుంది. పైగా తాము చెప్పిన రంగాలకే నిధులను కేటాయించాలంటూ షరతులను విధించడంలో ప్రపంచ బ్యాంకు ఎప్పుడూ వెనుకాడదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తెచ్చుకున్నారు. అనేక సంస్కరణలను చేపట్టేందుకు వీటిని తీసుకున్నట్లు చెప్పారు. కానీ తరువాత చంద్రబాబు ప్రజలపై పన్నుల భారం మోపాల్సి వచ్చింది. విద్యుత్ నుంచి అన్ని రకాల పన్నులు పెంచిన చంద్రబాబు నాయుడుపై నాడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం పొందడానికి అసలు అంగీకరించవు. పెద్ద ఎత్తున ఉద్యమం చేసేవి ప్రపంచ బ్యాంకును రాష్ట్రానికి తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కామ్రేడ్లు కన్నెర చేశారు. ఫలితంగా చంద్రబాబు రెండు దఫాలు అధికారానికి దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, అనంతరం రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం కానీ ప్రపంచ బ్యాంకు నిధుల జోలికి వెళ్లలేదు. ఎఫ్ఆర్ఎంబి నిబంధనల మేరకు దేశీయ రుణాలను మాత్రమే తీసుకునేవారు. దీంతో సంక్షేమ పథకాలలో కోత ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు జపం చేయడాన్ని ఆర్థిక నిపుణులు తప్పుపడుతున్నారు. ఇక రెండు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు కూడా వీటిపై పెదవి విప్పడం లేదు. తెలంగాణలో కమ్యూనిస్టులు కాంగ్రెస్తో జతకట్టగా ఏపీలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వాన్ని కామ్రేడ్లు ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు.